जिंद की धारा है धारा जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। भूले जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। भूले जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। तुम्हें देवता बनना है प्यारा देखो गलती ना कर जो देती दुखों से किनारा। ఈరోజు మురళి 15/11/2021 మీఠే బచ్చే బాప్ ద్వారా జో నాలెడ్జ్ మిలీ హే వో బుద్ధి మే కాయమ్ రఖనే హే। సవేరే సవేరే ఉఠ स्वदर्शन चक्रधारी बन विचार सागर मंथन करना है। मधुरमैन पिल्लर बाबा द्वारा एदैते ज्ञानं लभिंचिंदो अदि बुद्धिलो स्थिरंगा उंचुकोवाली। अमृतवेल लेचि स्वदर्शन चक्रधारीगा तारी विचार सागर मंथन चेयाली। प्रश्न इस ईश्वरी पढ़ाई का ला कौन सा है, उसके लिए कौन सा डायरेक्शन मिला हुआ है, ये ईश्वरीय चतु नियमम एंटी तारेंदे दान कोसम इलांटी डायरेक्शन लभिंचिंदे मीकु। ईश्वरीय चतु नियमम एंटी लभिंचिंदे दान कोसम इलांटी डायरेक्शन लभिंचिंदे नियमम एंटी ईश्वरीय चतुलो डायरेक्शन एंटी। उत्तर इस ईश्वरीय पढ़ाई का ला है नियमित पढ़ना। ये ईश्वरीय चतु नियम ला एंटे रेग्युर् चवाली कभी पढ़ना कभी ना पढ़ना ये ला नहीं है। अपड़पड़ चुकू अपड़पड़ चुकू अने नियम का टाइम केटाइची इलागैना చదువుకోవాలి। టైం దొరికితే చదువుకుంటాం టైం లేనప్పుడు చదువుకోము అనేది ఉండకూడదు, రెగ్యులర్ స్టూడెంట్గా ఉండాలి। బాబాని పడాయికి బహుత్ ప్రబంధ దియే హే, అందుకే బాబా మన చదువు కొనసాగడం కోసం చాలా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు। పడాయి మురళి యహసి పోస్ట్ మీ జాతే దానికోసమే కదా చదువు అంటే మురళి మధుపన్ నుండి పోస్ట్లో పంపిస్తూ ఉంటారు మనం చదువుకోవాలి అని। సాత్ దిన్ కా కోర్స్ లేకర్ కహా భీ పఢ్ సక్తే పడాయి కభీ మిస్ నహీ కర్నీ। 8 రోజులు కోర్స్ తీసుకొని ఎక్కడైనా కూడా ఈ చదువు చదువుకోవచ్చు మీరు, చదువు ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు అని చెప్తున్నారు బాబా। గీత్ ఓం నమో శివాయ్।
ఈరోజు పాట ఓం నమో శివాయ్ ఓం శాంతి. బచ్చే జో యహాన్ బైఠే వో రచయిత ఔర్ రచనా కే ఆది మదన్ తత్వ స్వదర్శన్ చక్ర కో యాద్ కర్తే హై. పిల్లలు ఇక్కడికొచ్చున్నారు కదా, రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం అంటే స్వదర్శన చక్రాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కదా బుద్ధిలో. బాప్నే బచ్చంకు నాలెడ్జ్ దిహేకి స్వదర్శన్ చక్రధారి బను. బాబా జ్ఞానం ఇచ్చారు పిల్లలకు స్వదర్శన చక్రధారిగా తరవండి అని. బ్రాహ్మణ్ బచ్చంక ఉద్దేశే స్వదర్శన్ చక్రధారి బన్న. బ్రాహ్మణ పిల్లల మీ యొక్క ఉద్దేశం ఏంటి? స్వదర్శన చక్రధారిగా తరవడము. మూల్వత్తన్ సూక్ష్మవత్తన్ స్థూల్వత్తన్ ఈ 84 జన్మంకే చక్రకు బుద్ధి మీ రక్నా హై. మూలవత్తనము, దాని కింద సూక్ష్మవత్తనము, ఇది బుద్ధిలో ఉంటూ ఇంకా కింద స్థూలవత్తనంలో 84 జన్మల చక్రము బుద్ధిలో గుర్తుంచుకోవాలి. దూసరా సబ్ బుద్ధి సే నికాల్ దేనా హై. చక్రము ఈ జ్ఞానము ఉండాలి బుద్ధిలో, వేరే విషయాల నుండి అన్నింటినీ బుద్ధి నుండి బయటకు తొలగించాలి. అభి తుమ్ బచ్చంకి బుద్ధి మేహే బరోబర్ బాబానే హమ్కో సూర్యవంశీ చంద్రవంశీ బన్నాయి తఫీ 84 జన్మ లియే. చల్తే ఫిర్తే ఉఠతే బెడితే ఏ స్వ ఆత్మకో బాప్కో రచనకి ఆది మదంతిక జ్ఞాని. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో ఉంది కదా, నిజంగా బాబా మమ్మల్ని సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా తయారు చేశారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ వచ్చేసాము, నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ కూడా స్వయం ఆత్మకు బాబా యొక్క పరిచయము, రచన యొక్క ఆది మధ్య ఎంత జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. అభితం కోశు బాబాని శూద్రస్థి బ్రాహ్మణ్ బనాయా హై. బాబానే సమజాయా హై తుమ్ 84 జన్మంకి చక్రకి బాజీ కేసు కేల్తే హో. ఇప్పుడు బాబా వచ్చి శివబాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు కదా, 84 జన్మల చక్రంలో ఆట ఎలా ఆడుతూ వచ్చారు అది కూడా బాబా మనకు అర్థం చేయించారు. పేలే పేలేహం బ్రాహ్మణ్ హేహం బ్రాహ్మణం కురచనే వల్ల బ్రహ్మ ద్వారా శివబాబా హై. రచత రచనకి జ్ఞాన సహితం సుదర్శన చక్రధారి బంతే హో. మొట్టమొదట రచన బ్రాహ్మణులు, మనం సృష్టి రచనలో ముందెవరిని రచిస్తున్నారు బాబా? బ్రాహ్మణులను. బ్రాహ్మణుల్ని రచించే బాబా బ్రహ్మ ద్వారా శివ బాబా. కాబట్టి రచయిత ఎవరు? శివ బాబా. అతని నుండి రచన ఎలా స్టార్ట్ అయింది అనే ఈ జ్ఞానం మీ బుద్ధుల్లో తిప్పినప్పుడు స్వదర్శన చక్రధారిగా తయారవుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. ఏ నాలెడ్జ్ బుద్ధి మీ కాయం రక్నిహే. ఈ జ్ఞానం ఏదైతే మీకు అర్థమైందో స్థిరముగా ఉంచుకోవాలి బుద్ధులో. శుభకోట్క స్వదర్శన్ చక్రధారి బన్ బయట జానా చాయి. హమ్ని అప్నే 84 జన్మంకే చక్ర కో జాన్ లియా హై. హమ్ సబ్ ఆత్మం కా రచయిత బాప్ ఏక హై. ఉదయం ఉదయం అమృత వేళ లేచి కూర్చుండిపోయి స్వదర్శన చక్రధారి అయి అనుభవం చేసుకోవాలి. మేము 84 జన్మల చక్రంలో వచ్చాం కదా, చక్రాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మా ఆత్మలందరికీ రచయిత ఒక బాబా, బాబాను తెలుసుకున్నాను. ఇలా ఇలా ఆలోచిస్తూ ఉండాలి యోగంలో కూర్చొని. కేతే బియే హమ్ సబ్ బాయి బాయి హమారా బాపో నిరాకార్ పరమ పితా పరమాత్మా పరమ నామ్య రేనే వన హంబి వహా రేతే ఓ హమారా బాబా హై. బాబా అక్షర్ బహుత్ లౌలీ హే అంటూ ఉంటారు కూడా. మనమంతా సోదరులము అంటే మనందరికీ రచయిత ఒక బాబా, నిరాకారుడు, పరంపిత పరమాత్మ, పరంధామంలో నివసిస్తూ ఉంటారు. మనం కూడా అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళం పరంధామంలోనే. కాబట్టి శివ బాబా మన తండ్రి అయ్యారు. బాబా అన్నప్పుడు ఆ పదం చాలా లవ్లీగా అనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. శివ బాబాకి మందిర్ మీ జాకర్ కితనీ పూజా కర్తే బహుత్ యాద్ కర్తే హే. బాప్కైతే మీ తుమ్కు మనుష్య దేవత తుచ్చ బుద్ధి సే స్వచ్ఛ బుద్ధి బన్నాతా హు. తుచ్చ బుద్ధి అర్త శూద్ర బుద్ధి సే స్వచ్ఛ బుద్ధి బన్నాయత అర్థాత్ ఊంచు బుద్ధి పురుషోత్తమ బుద్ధి బన్నాయత సభి పురుష స్త్రీ లక్ష్మీనారాయణ కో నమన్ కర్తే. పరంతు ఏనే జాంతే ఏ కౌన్ హే కబ్ ఆయే క్యా కియా. బాబా చెప్తున్నారు శివ బాబా మందిరంలో వెళ్ళి ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు శివాలయాల్లో. ఇప్పుడు ప్రత్యేకంగా కార్తీక నెలలో శివాలయంలో వెళ్ళి పూజలు చేస్తున్నారు కదా, చాలా పిలుస్తూ ఉంటారు కదా భగవంతుణ్ణి పూజలు చేసి. బాబా చెప్తున్నారు నేను వచ్చి మనుషుల నుండి దేవతలుగా, తుచ్చబుద్ధి నుండి స్వచ్ఛబుద్ధిగా తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. తుచ్చబుద్ధి అంటే శూద్రబుద్ధి, స్వచ్ఛబుద్ధి అంటే
ఉన్నతమైన బుద్ధి, పురుషోత్తమ బుద్ధి, నేను ఒకప్పుడు మీకు అలా తయారు చేశాను అని చెప్తున్నారు బాబా. అందుకే స్త్రీ పురుషులందరూ లక్ష్మీనారాయణలు ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. వారి బుద్ధి ఉన్నతమైన బుద్ధి, ఇంకా పురుషోత్తమ బుద్ధి కాబట్టి పూజలు చేస్తారు కానీ నమస్కరిస్తారు. కానీ ఇది వాళ్ళకి తెలియదు, ఈ లక్ష్మీనారాయణలు ఎవరు, ఎప్పుడొచ్చారు, ఏం చేశారు అనేది. బాప్నే సంజాయ హే ఏ భారత్ అవినాశి ఖండ్ హే, కింకి అవినాశి బాప్ పరం పితా పరమాత్మకి బి జన్మభూమి హే. బాబా చెప్తున్నారు భారతదేశం అవినాశి ఖండం, ఎందుకంటే అవినాశి బాబా పరంపిత పరమాత్మ యొక్క జన్మభూమి ఇది. పతిత్ పావన్ సర్వకి సద్గతి దాతక జన్మస్థానేతో ఏ హువబడేసి బిడ తీర్థస్థాన్. పతిత పావండు సర్వుల సద్గతి దాత అయిన శివబాబా యొక్క జన్మస్థానం ఇది, అందుకే అతి గొప్ప తీర్థస్థానం అయిపోయింది భారత భూమి. ఇతన నశతుడికి స్కోహికి ఏ పరంపిత పరమాత్మకి సర్వకి సద్గతి దాత బాప్కి జన్మభూమి హే. పతిత్ పవన్కి జయంతి భారత్ మే హుయీ హే, శివ జయంతి మనాతే తో జరూర్ శివ కా జన్మ యహా హీ హోతా హే, ఏ భారత్ బడా తీర్థస్థాన్ హే. బాబా చెప్తున్నారు కానీ ఇంత నష్ట ఎవరికైనా ఉంటుందా? ఇది మనం ఎక్కడైతే ఉన్నాం భారత భూమి పైన, ఇది ఎలాంటి భూమి, పరంపిత పరమాత్మ యొక్క సర్వుల సద్గతి దాత అయిన బాబా యొక్క జన్మభూమి అని ఇంత నష్ట మీకు ఉంటుందా అంటున్నారు బాబా. పతిత పావండైన బాబా యొక్క జయంతి భారతదేశంలోనే జరిగింది, అందుకే శివ జయంతి జరుపుతారు. అంటే తప్పకుండా శివుడు ఇక్కడే వస్తున్నారని అర్థమవుతుంది కదా. కాబట్టి భారతదేశం చాలా గొప్ప తీర్థస్థానం అయ్యింది. పరంతు డ్రామా అనుసరికి స్కొపతానికి హమారే గాడ్ ఫాదర్ అథవా మాత్ పితా పతిత్ పావన్ సర్వకి సద్గతి దాతక జన్మస్థాన్ హే. కానీ ఇది ఎవరికి తెలియటం లేదు, మనందరికీ గాడ్ ఫాదర్ అయినా మాతా పిత అయినా పతిత పావండు సర్వుల సద్గతి దాత అయిన భగవంతుడు శివ బాబా యొక్క జన్మస్థానం ఇది అని ఎవరికి తెలియటం లేదు బయట వాళ్ళకైతే. ఇసులే భారత్ భూమి కో వందే మాత్రం కేతే అర్థాత్ ఇస్ భూమి పర్ ఏ బచ్చియా జో శ్రీమత్ సే భారత్ కో స్వర్గ బనాతే హే ఉన్కో ఏ నషా రేనా చాహియే కి శ్రీమత్ పర్ హమ్ కల్ప కల్ప భారత్ కో పారడైజ్ బనాతే హే. బాబా చెప్తున్నారు, బాబా ఇక్కడ అవతరించి కర్తవ్యం చేసేది కాబట్టే ఇక్కడే భారత భూమిపైనే వందే మాత్రం అనే గాయనం ఉంది అని చెప్తున్నారు బాబా. అంటే ఈ భూమి పైన పిల్లలు అక్కయ్యల్ని బాబా ముందుంచి అక్క అంటే అమ్మాయిలు శ్రీమతంపై నడుస్తూ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు కదా, అందుకే వందే మాత్రం అని మహిమ వచ్చింది. కాబట్టి నష్ట ఉండాలి ఎవరైతే ఈ కార్యంలో సహయోగి ఉన్నారో బాబాతో. ఏం నష్ట ఉండాలి? శ్రీమతంపై నడుస్తూ కల్పకల్పం భారతదేశాన్ని మేము ప్యారడైజ్గా స్వర్గంగా తయారు చేస్తున్నాము అని నష ఉండాలి. జో జితన శ్రీమత్పద్ చలెంగే ఉతన ఊంచుపద్ పాయింగే. ఎవరు ఎంతగా శ్రీమతంపై నడుస్తూ ఉంటే అంత ఉన్నత పదవి పొందుతారు మీరు అని చెప్తున్నారు బాబా. భారతవాసుని కల్పికి ఆయు లాఖో వర్ష లేకేది హే. తుమ్ జాంతే బాబా జిస్కా ఏ భారత్ జన్మస్థాన్ హే ఉస్నే జో ధర్మ స్థాపన కియా ఉస్కీ హే గీత. గీత కిస్నే కాయే ఏ భారతవాసి భూల్ గయే, కితనా ఫర్క్ హో గయా హే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా భారతీయులు కల్పయ్యే కాశీ లక్షల సంవత్సరాలు రాసేసుకున్నారు శాస్త్రాల్లో. బాబా భారతదేశం జన్మస్థానము బాబాది. బాబా ఇక్కడ వచ్చి ధర్మస్థాపన చేస్తారు కదా, మరి బాబా స్థాపించే ధర్మం యొక్క శాస్త్రం గీత. గీత ఎవరు వినిపించారు అనేది భారత విషయవాసులు మర్చిపోయారు, ఎంత తేడా వచ్చేసింది కదా అని చెప్తున్నారు బాబా. గీత భగవంతుని మర్చిపోవడం వల్ల ఎంత తేడా వచ్చేసింది. కహా నిరాకార శివు కహా శ్రీకృష్ణ, ఇక్కడ నిరాకార శివుడు వినిపించిన వారు గీత, కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి పేరు రాసేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతి హో కృష్ణకి ఆత్మ జో గోరీతి ఓ అబ్బోధ జన్మకి అంతకే జనమే తమో ప్రధాన్ బన్ గయి ఫిర్ ఇన్ మే ప్రవేశ్ కర్ ఇన్కో సో శ్రీకృష్ణ గోరా బనారాం ఇ శ్రీకృష్ణ కో సామరా ఓర్ గోరా శ్యామ్ ఓర్ సుందర్ కేతే హే. బాబా చెప్తున్నారు
మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కృష్ణ నామ ఆత్మసుందరంగా ఉండేది. చాలా జన్మల అంతిమ జన్మలో తమో ప్రధానమైపోయింది. అప్పుడు శివబాబా ఈ బ్రహ్మతనువులో ప్రవేశించి ఇతన్ని మళ్ళీ సుందరంగా శ్రీకృష్ణుడుగా తయారు చేస్తున్నారు. అందుకే కృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని చెప్తారు. ఏ సతీక పేల నంబర్ సుందర్ ప్రిన్స్ తా శ్యామ సుందరుడు అంటే సతీగల మొదటి నంబర్ ప్రిన్స్గా సుందరంగా ఉండేవారు శ్రీకృష్ణుడు. తర్వాత ఆఖరి జన్మలో ఏమైపోయారు శ్యాముడుగా. ఇన్కి మహిమా మర్యాద పురుషోత్తం అహింస పరమోద్ధరం భారత్వాసి ఏని జంతికి రాధేకృష్ణ లక్ష్మీనారాయణ కాపస్మే క్యా సంబంధ హే. ఈ కృష్ణునికి మహిమ చేశారు మర్యాద పురుషోత్తముడు అని, అహింస పరమోధర్మస్తుడు అని. భారతీయులకైతే ఇది తెలీదు, రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు వీరిరువురికి పరస్పర సంబంధం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. సంబంధం ఏంటి, రాధాకృష్ణులే పెద్దవాళ్ళు అయ్యాక లక్ష్మీనారాయణలు అవుతారు, అంతేగాని వాళ్ళు వేరే జన్మ వీళ్ళు వేరే జన్మ కాదు. బాప్కైతే అబ్ తక్ తుమ్ జో కుచ్ పడితే ఆయే ఉన్మే కొయ్యి సార్ నహీ హే అబ్ తుమ్ సమ్ముఖ బయట్టే హో. శివబాబా చెప్తున్నారు ఇప్పటి వరకు మీరు ఏది చదువుకుంటూ వచ్చారో భక్తిలో దానిలో ఏమీ సారం లేదు, ఇప్పుడు నేను సమ్ముఖంగా వచ్చి కూర్చొని వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. జాంతి హో బాబా పాంచ్ హజార్ వర్షకే బాదాం కో ఫిర్ సే రాజయోగ్య శిక్ష దే రహే హే సారీ దునియాకైతే హే కృష్ణని గీతా సునాయి. బాప్కైతే కృష్ణ మే సృష్టికి ఆది మదంతక జ్ఞానీ నహీ హే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మనకు రాజయోగం యొక్క శిక్షను ఇస్తున్నారు. రాజయోగం గీతలోనే చెప్పారు కదా, అంటే గీతా జ్ఞానం రాజయోగమే ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రపంచమంతా అంటున్నారు గీత కృష్ణుడు వినిపించారు అని, కానీ బాబా చెప్తున్నారు కృష్ణుడిలో సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానమే లేదు కదా. కృష్ణుడు ఎలా జ్ఞానం చెప్పగలరు, కృష్ణకి ఆత్మని ఆగే జనమే ఈ జ్ఞాన ప్రాప్తి కియా హే అబ్ కర్ రేహే జిస్కా నామ్ మేనే బ్రహ్మ రకా హే ఉన్కే బహు జన్మంకి అంతకే జనమే మే ప్రవేశ్ కర్తా. శివ బాబా ఏం చెప్తున్నారు, కృష్ణుడిలో సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానమే లేదు కదా, కృష్ణుని ఆత్మ పూర్వజన్మలో ఈ జ్ఞానాన్ని పొందారు తన యొక్క పూర్వజన్మలో, ఇప్పుడు మళ్ళీ పొందుతూ ఉన్నారన్నమాట. కృష్ణుడు పూర్వజన్మలో బాబా నుండి జ్ఞానం పొంది అప్పుడు కృష్ణుడు అవుతారు కదా. ఇప్పుడు కృష్ణుడి యొక్క పూర్వజన్మే బ్రహ్మ. శివబాబా చెప్తున్నారు నేనే వచ్చి ఇతనికి బ్రహ్మ అని పేరు పెడుతున్నాను అని చెప్తున్నారు. ఉనికి బహుజన్మంకి అంతకే జన్మే మే ప్రవేశ్ కర్తాం తు మరజీవ పని హున. చాలా జన్మల అంతిమ జన్మ అయిపోతుంది శ్రీకృష్ణుడిది, అప్పుడు నేను ఇతనిలో ప్రవేశించి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. మీరు మరజీవగా తయారైపోయారు కదా అందరు బాబా పిల్లలుగా అయ్యి మరజీవ అయ్యారు కదా, తుమ్మారి అవ్యక్త నాంబి రక్కేతే మరజీవగా అయిపోయారు కాబట్టి ఇది కొత్త జన్మ బాబా దగ్గర అని బాబా పూర్వము అవ్యక్తవతనం నుండి పేర్లు బాబా దగ్గర నుండి తెప్పించి ఆ పేర్లు పెట్టేవారు అందరికీ. అవనీ రక్తే కింకి బహుతోని ఫార్కతి దేదీహే. ఇప్పుడు అలాగా బాబా మనకి పేర్లు పెట్టట్లేదు, జ్ఞానంలో కొత్త జన్మ తీసుకున్నారు కాబట్టి పేరు మారుస్తాను పేరు పెడతానని. ఎందుకంటే చాలామంది విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు పేరు మార్చాక, అందుకే ఇప్పుడు అది మానేస్తారు బాబా. బాప్కా పన్కర్ నామ్ రకాకర్ భాగ్ జాయ్ ఏతో శోభతని స్నే నామ్ దేనా బంద్ కరదియా. బాబాకు పిల్లలైపోయి బాబా పేర్లు కూడా పెట్టేసి ఇది మీది కొత్త జన్మ, నా దగ్గర జన్మ తీసుకున్నారు కాబట్టి మీకు నేను నామకరణం చేస్తున్నాను అని అంత బాగా బాబా పేర్లు పెట్టి ఇంత చేస్తే వదిలేసి వెళ్ళిపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతే అది ఏమైనా శోభిస్తుందా. అందుకే బాబా ఏం చేస్తారు పేర్లు పెట్టడం బంద్ చేసేసారు అని చెప్తున్నారు బాబా. అప్పుడు బ్రాహ్మణ్ బని హో ప్రజాపిత బ్రహ్మకి బచ్చే శివ బాబాకి పుత్రి హో. ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యారు మీరు, అంటే ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు అయ్యారు కాబట్టి బ్రాహ్మణులు, బ్రహ్మ సంతానం ఏమవుతారు బ్రాహ్మణులు. అలా ఆలోచిస్తే శివ బాబాకి ఏమవుతారు మనుమళ్ళు. బాప్కైతే వరుస తుమ్కు ముజసే లేనా తో ముజే యాద్ కరో ఇంకా బహో ఏ బహో జన్మంకి అంతక జనమే. శివబాబా చెప్తున్నారు నా నుండి మీరు వారసత్వం తీసుకోవాలి కాబట్టి నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మ యొక్క చాలా జన్మల అంతిమ జన్మ ఇప్పుడు నడుస్తుంది.
सूक्ष्म वतन में जो ब्रह्मा दिखाते वो तो पावन ही है, सूक्ष्म वतन में प्रजापिता तो हो नहीं सकता। शिव बाबा ఏం చెప్తున్నారు, వారసత్వ నా నుండి తీసుకోవాలి కాబట్టి నన్నే జ్ఞాపకం చేసుకోండి। బ్రహ్మ ఆకర జన్మలో ఇక్కడ ఉన్నారు, శివ బాబా వచ్చేటప్పటికి సూక్ష్మ లోకం ఏదైతే బ్రహ్మ చూపిస్తారో ఆ బ్రహ్మ వేరు, ప్రజాపిత బ్రహ్మ కాదు, పావనంగా అయిపోయినటువంటి బ్రహ్మ సూక్ష్మ వతనంలో ఉంటారు అన్నారు బాబా। బాప్ సమజాతే ఏ వ్యక్తి హే జాడ్ కి పిచడీ మే కడా హై, యా బచ్చోం కే సాథ్ యోగ్ మే బేటే పవిత్ర ఫరిస్తా बनने के लिए तो सूक्ष्म वतन में दिखाना पड़े, यहाँ भी प्रजापिता जरूर चाहिए, वो अव्यक्त ये व्यक्त, तुम भी फरिश्ते बनने आए हो। शिव बाबा చెప్తున్నారు ఇక్కడ ఉండే బ్రహ్మ వ్యక్తమైన బ్రహ్మ, ఈ బ్రహ్మని కల్పవృక్షంలో వేళ స్థానంలో కూర్చున్నట్టు చూపించారు అని చెప్తున్నారు బాబా। కాబట్టి ప్రజాపిత తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా, సూక్ష్మ వతనంలో ఉండే బ్రహ్మ కాదు। అందువల్ల శివ బాబా ఏ బ్రహ్మలో ప్రవేశించి వచ్చారో, ఇక్కడ అతని చరిత్ర నడిచిందో, అతడు ఎవరు, వ్యక్తమైన బ్రహ్మ, అతడు సంపూర్ణ పావనంగా ఫరిస్తాగా అయిపోయి అవ్యక్త బ్రహ్మ అయ్యారు, దానికి ముందు వ్యక్త రూపంలో ఉంటూ ఫరిస్తాయే పురుషార్థం ఇక్కడ పవిత్ర ఫరిస్తాగా తయారవడం కోసం యోగం చేస్తున్నట్టు కల్పవృక్ష చిత్రంలో చూపించడం జరిగింది కదా అని చెప్తున్నారు బాబా। మీరు కూడా అందరూ పరిస్థగత అవడానికి వచ్చారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా। ఇస్మిహి మనుషు మూంజితే క్యూంకి ఏహి బిల్కుల్ నయా జ్ఞాన్, ఈ బ్రహ్మను చూసే చాలామంది మనుషులు సంశయంలోకి వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది పూర్తి కొత్త జ్ఞానం కదా, కోయి భీ శాస్త్రాదిమే ఏ జ్ఞాన్ హైని, భగవాన్ ఏకే ఉంచితే ఉంచు నిరాకార్ పరంపితా పరమాత్మ సబ్ ఆత్మహోం కా బాప్, ఉన్కే రేనే కా స్థాన్ హే పరం ధామ్, ఏ శాస్త్రాల్లో ఈ జ్ఞానం యొక్క వర్ణన లేదు అని చెప్తున్నారు బాబా। భగవంతుడు ఒక్కరే, ఉన్నతోన్నతమైన వారు, నిరాకారుడు, పరంపిత పరమాత్మ, ఆత్మలందరికీ తండ్రి అతడు, అతను ఉండే స్థానం ఏంటి, పరంధామం, ఉన్కో సబ్ యాద్ కర్తే కి ఆవో హమారే ఉపర్ మాయక పరిచయ పడి గయే పతిత బన్ గయే, ఆ పరంపిత పరమాత్మని అందరూ పిలుస్తున్నారు, రండి భగవంతుడా మా మీద మా యొక్క నీడ పడిపోయి ఉంది, పతితులైపోయి ఉన్నాము, రండి పావనంగా చేయండి అని పరమాత్మను పిలుస్తున్నారు అందరూ। ఏ సబ్ బాతే నయే కి బుద్ధి మే బేటేగి నిహి, అబ్ తుమ్ రచనా కి ఆది మధ్య ఎంతకో జాంతే హో, సతీగ్ మే హమ్ బహుత్ ఓడే రాజ్య కర్తే తే వహా అధర్మ్ కి బాత్ హో నీ సక్తే, శాస్త్ర మే కితనీ బాతే లిఖ దే పరంతు ఉన్మే కోయి సార్ నిహి హే। బాబా చెప్తున్నారు ఇప్పుడు ఏవైతే విషయాలు మనం వింటున్నామో కొత్త వాళ్ళ బుద్ధిలో కూర్చోవంత తొందరగా, సృష్టి రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, సతీగంలో చాలా తక్కువ మంది రాజ్యం చేస్తూ ఉండేవారు కదా, చాలా తక్కువ మందితో రాజ్యం ఉండేది, అక్కడ అధర్మం యొక్క విషయాలే జరగలేదు, అధర్మం యొక్క విషయాలే లేవు, కానీ శాస్త్రాలు ఏమేమి కథలు రాసిస్తారు, అక్కడ కూడా అధర్మం ఉన్నట్టు కదా, అక్కడ కూడా యుద్ధాలు జరిగాయి, దుఃఖం ఎదుర్కొన్నారు అని, అందుకే శాస్త్రాల్లో ఏమీ సారం లేదు అని చెప్తున్నారు బాబా। సిడి ఉతరితే ఉతరితే అవి అంతిమే ఆకర్ పతిత్ బనే హే, అందుకే ఆ శాస్త్రాలు అవి ఎన్ని చదివినా కిందకు దిగిపోతూ దిగిపోతూ ఆఖరులో చేరుకొని ఇప్పుడు పతితులు అయిపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా। అబ్ తుమ్ జంప్ కర్తే హో ఉతర్నే మే చౌరాసి జన్మ లెగే, జంప్ సెకండ్ మే కర్తే హో, ఇలా ఈ మెట్లు దిగడానికి 84 జన్మల టైం పట్టేస్తుంది, కానీ ఇప్పుడు పైకి ఎక్కడానికి జంప్ చేసి ఎక్కిస్తున్నారు మీరు ఒక జంప్లో అని చెప్తున్నారు బాబా, సెకండ్లో మళ్ళీ పైకి ఎక్కుతున్నారు। తుంబచ్చే రాజయోగ సీక్రే ఫిర్ శాంతిధామే జాకర్ సుఖధామే ఆ జయంగే ఏహే దుఃఖధామ్, ఇప్పుడు పిల్లలు రాజయోగం నేర్చుకుంటున్నారు, మీరు ఇక్కడ నుండి శాంతిధామానికి వెళ్ళిపోయి మళ్ళీ సుఖధామంలోకి దిగి వస్తారు అని చెప్తున్నారు బాబా। ఇక్కడ ఉండేదైతే దుఃఖధామము, పేలే తుమ్ ఆయి హోతో బాబ్బి పేలే పేలే తుమ్ సిమిల్తే, యహ బాప్ ఔర్ బచ్చం ఆత్మ ఔర్ పరమాత్మ కా మేలా లెగుతాయి, ముందుగా మీరే బాబాను వదిలొచ్చేస్తారు కదా పరంధామ నుండి, అందుకే బాబా వచ్చినప్పుడు ముందు బాబా పిల్లలు ఎవరైతే బాబాను వదిలేసి జన్మలోకి వస్తారో మీరే కలుసుకుంటారు బాబాతోని అని చెప్తున్నారు బాబా, బాబా మీతోనే కలుస్తారు ముందు, ఇది బాబా మరియు పిల్లల యొక్క మిలనం, మేళ ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళ లేదా మిలనం। హిసాబ్ అయినా హమ్కో 5000 వర్ష హోయే బాప్సీ విదాయిలియే, లెక్క కూడా ఉంది కదా,
బాబా దగ్గర నుండి వీడుకోలు తీసుకుని పరంధామ నుండి వీడుకోలు తీసుకుని మనం ఇక్కడికి వచ్చేసి ఎన్నాళ్ళైంది? 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల నుండి బాబాను వదిలి వచ్చేసింది మనం. అందుకే ఇక్కడ కూడా సృష్టి పైన బాబా వచ్చినప్పుడు ముందు మనమే బాబాని పొందుతాం అన్నమాట. पहले पहले स्वर्ग में पाठ बजाया, वहाँ से पाठ बजाते बजाते तुम नीचे उतरते आए हो. प्रारंभ में स्वर्ग पात्र अभिनी मन अत्र अभिनीस्तू किगतू वा अभी तुम बाप के पास आ गए, बाकी थोड़े बहुत जो होंगे वो भी आ जाएंगे. इप्ड बाबा दी वेसर इंका देवता धर्म वाली मंदिर इंका उपयर वाला वचेस्तार बाबा दी अच्छी बाबा फिर तुम्हारी पढ़ाई खत्म हो जाएगी, सबको यहाँ आना है. देवतल चोट की चेरपते बाबा चवे चलो इंक चलो समाप्त अच्छी बाबा. वहाँ जब खाली हो जाएगा फिर बाबा सबको ले जाएगा, ये समझने की बातें हैं बाबा चुप्त. परंधाम खाली अत कदा आत्मल इक जन्म लोगेस्टर अब बाबा अड़ खाली अवगा इक अंदर తీసుకెళ్ళడం ప్రారంభిస్తారు. పరంధామంలో ఏ ఒక్క ఆత్మ ఇంకా లేరు జన్మలోకి వచ్చేసారు అన్నప్పుడు ఇక్కడ నుండి బాబా అందరినీ ఖాళీ చేసి తీసుకుని వెళ్తారు పరంధామానికి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పడ్నా హే స్కూల్ మే కభీ జానా కభీ నా జానా ఏ లా నహీ హే. బాబానే పఢాయి కే బహుత్ ప్రబంధ భీ దియే, నహీ తో కభీ భీ కిస్కే పాస్ పఢాయి పోస్ట్ మే నహీ జాతీ హే. స్కూల్లో అప్పుడప్పుడు వెళ్తాను, నాకు వీలు కుదిరినప్పుడు వెళ్ళను అంటారా స్కూల్కి? అది లా లేదు చదువులో. అలాగే బాబా చదువులో కూడా అంతే, రెగ్యులర్ స్టూడెంట్గా తయారు కావాలి మనం. చదువు కోసం మీకోసమే ఎన్ని ఏర్పాట్లు కూడా చేశారు బాబా సెంటరు. అందులో మరి అక్కలు వారి జీవితం లౌకిక నుండి త్యాగం చేసి బాబా సేవ కోసం అఖిల్ని నియమించారు బాబా. సెంటరు, భవనము, మురళి పోస్ట్ మీకోసం మధుబన్ నుండి పంపిస్తారు. చదువుకోవాలి కదా మరి రెగ్యులర్గా, మీకోసం ఇన్ని ఏర్పాట్లు బాబా చేస్తుంటే. ఈ బేహద్ బాప్కి పడాయి పోస్ట్ మీ జాతీ కితనే కాగజ్ చెప్తే కహా కహా జాతే సా దిన్ కా కోర్స్ లేకర్ ఫిర్ కహా భీ పడతే రహు. అనంతమైన బాబా ఎక్కి చదువే పేపర్లో ప్రింట్ చేసి పోస్టర్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఎన్ని కాగితాలు తయారవుతున్నాయి ప్రింట్ చేసి, ఎక్కడికెక్కడికి వెళ్తుంది ఈ చదువు? ఏ రోజు కోర్స్ అయిపోతే చాలు, ఎక్కడికి వెళ్ళైనా ఈ మురళి విని మీరు ఈ చదువు కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేకాని ఊరు వెళ్ళాను నేను అందుకే రాలేకపోయినా, అక్కడ కూడా సెంటర్లు ఉంటాయన్నమాట. ఆ సెంటర్లో వెళ్ళి మురళి వినేయాలి ఎక్కడ ఉంటే అక్కడ. इस समय सभी अर्धकल्प के रोगी है, इसलिए 7 रोज बट्टी में रखना पड़ता है. अर्धकल्प नीं उन्ना रोगी अर कदा अंदर अंदकनी 7 रोज बट्टी में कुर्चोबे मरी कोर्स विपचा मन को आ रोग नीं वाल बैठक तीयन की. ये पांच विकार की बीमारी सारी दुनिया में फैली हुई है. सती में तुम्हारी काया निरोगी थी, एवर हेल्दी एवर वेल्दी थी, अब तो क्या हाल हो गए हैं. ये सारा खेल भारत पर है. బాబా చెప్తున్నారు పంచవికారాలు అనే రోగం మొత్తం ప్రపంచంలోనే వ్యాపించి ఉంది. ఇప్పుడు అందరిలో ఉన్నాయి పంచవికారాలు. సతీగలో మీ తనువు నిరోగిగా ఉండేది, ఎవరు హెల్దీ వెల్దీగా ఉండేవారు మీరు అని చెప్తున్నారు బాబా. సదా నిరోగిగా, సదా సంపదలో ఐశ్వర్యంతో నిండుగా ఉండేవారు కదా మీరు, ఇప్పుడు ఎలా అయిపోయారు చూడండి మీ పరిస్థితి. ఇదంతా భారతదేశం మీదే కథ స్టోరీ ఆధారపడి ఉంది అని చెప్తున్నారు బాబా. భారతదేశం యొక్క ఆట ఇది. तुमको 84 जन्मों की अब स्मृति आई, कल्प कल्प तुम ही स्वदर्शन चक्रधारी बनते हो और चक्रवर्ती राजा भी बनते हो. 84 जन्मलु मीकु इप्पुडु स्मृतिलोकि वच्चेसे कदा, कल्प कल्प मीरे स्वदर्शन चक्रधारीगा तयारवुतुन्नारु, मरी चक्रवर्ती राजागा कूडा तयारवुतुन्नारु अनि चेप्तुन्नारु बाबा. चक्रधारी अयिन वाळ्ळे चक्रवर्ती राजा अवुतारु. ये राजा ही स्थापन हो रे इसमें नंबर वार पद होंगे. प्रजा भी अनेक प्रकार की चाहिए. राजधानी स्थापन होती कदा, दीन नंबर वारी अन्नी पदों का राजा राणी प्रजा अनेक रकल प्रजल कावाले प्रजल्लो. दिल से पूछना चाहिए कि हम कितनों को आप समान स्वदर्शन चक्रधारी बनाते, जितना जो बनाएगा वही ऊंच पद पाएगा. बाबा चप्नर मी हृदय में प्रश्न एंतमंदी की नैन ज्ञानम इच्छी सामन
స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఎంతమందిని మీరు తయారు చేస్తే అంత ఉన్నత పదవి పొందగలరు రాజ్యంలో వెళ్ళి అని చెప్తున్నారు బాబా. తుమ్కో బాప్ మాయా సీత కన్నా సిఖలాతే ఇస్లే కన్నా యుధిష్ఠర్ రఖ దియా మాయా పర్జీత్ పనికి యుద్ధ సిఖలాతే యుధిష్ఠర్ ఓ ధృతరాష్ట్ర భీ దిఖాతే హే గాయా భీ జాతా మాయా జీతే జగ జీత్ కితనా సమయ తుమ్హారీ జీత్ కాయమ్ రహీ ఫిర్ హార్ కితనా సమయ ఖాతే హో యే భీ తుమ్ జానతే హో యే జిస్మానీ యుద్ధ నహీ హే నా దేవతాఓ రాసురుం కీ యుద్ధ హే నా కౌరవం ఓర్ పాండవం కీ యుద్ధ హే. బాబా చెప్తున్నారు మీకు ఇప్పుడు బాబా మాయతో యుద్ధం చేయడం నేర్పిస్తున్నారు, అందుకే యుధిష్ఠరుడు అని పేరు పెట్టారు కదా. బ్రహ్మ బాబా అని బాబా యుద్ధం చేయించడానికి యుద్ధము చేయటానికి నిలబెట్టారు. మరి వెనుక మనందరికి కూడా యుద్ధం నేర్పించారు యుధిష్ఠరులు అయ్యాం మనమే. మాయపైన విజయం పొందే యుద్ధం నేర్చుకుంటున్నాం మనం. శాస్త్రాల్లో యుధిష్ఠరుడు ధృతరాష్ట్రుడు పేర్లు ఇవి రాశారు. బాబా చెప్తున్నారు వాస్తవానికి ఆ పాండవులు కౌరవులు కాదు, మీరు మాయాజీతులే జగజీతులు అయ్యేవాళ్ళు. మీరు మాయం జయించి యుద్ధం చేస్తున్నారు. ఎన్నాళ్ళు మీ విజయం స్థిరంగా ఉంది? మళ్ళీ ఎంత సమయం నుండి ఓడిపోతూ వస్తున్నారు మాయతో మీరు? ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా. ద్వాపరయుగం నుండి కదా మాయతో ఓడిపోతూ వచ్చు. అంతవరకు మన విజయం మన గెలిపోయితే స్థిరంగా నిలిచి ఉంది. అయితే ఇది శారీరకమైన యుద్ధం కాదు, దేవతల అస్త్రులకు యుద్ధం జరిగింది, కౌరవ పాండవుల యుద్ధం జరిగింది, శారీరక రూపంలో యుద్ధం జరగలేదు అని చెప్తున్నారు బాబా. జూటీ కాయా జూటీ మాయా ఏ భారత్ జూట్ కండ్ ఏ సచ్ కండితా జబ్ సే రావణ రాజేశ్వర హువా తబ్ సే జూట్ కండ్ బన్ గయా. ఈశ్వర్ కే లియే కితనా జూట్ బోల్తే కితనా కలంక లగాతే కలంగి అవతార్ భీ గాయా హువా సబ్సే జాస్తి కలంక బాప్ పర్ లగతే హే ఉన్కే లియే కేతే కచ్చ మచ్చ అవతార్ పత్థర్ భితర్ మే ఈశ్వర్ కితనీ గాలీ దేతే క్యా యే సభ్యతా హే అభీ తుమ్కో రోషనీ మిలీ హే. అసత్యమైనటువంటి కాయా అంటే శరీరం, అసత్యమైన మాయ ప్రపంచమే అసత్యము అని చెప్పారు. ఇది నిజంగానే భారతదేశం అసత్యఖండంగా అయిపోయింది కదా అని చెప్తున్నారు బాబా. ఒకప్పుడు సత్యఖండంగా ఉండేది. ఎప్పటి నుండి రావణ రాజ్యం వచ్చిందో అప్పటి నుండి భారతదేశం ఏమైపోయింది? అసత్యఖండంగా తయారైపోయింది. ఈశ్వరుని కోసం ఎన్ని అసత్యం రాసేస్తారు, ఎన్ని కలంకాలు రాశారు అని చెప్తున్నారు బాబా. కలంగి అవతారం అని కూడా చెప్పారు కదా, అంటే కలంకాలను ధరించే అవతారము శ్రీకృష్ణుడి కలంగి అవతారం అని చెప్పారు కదా. బాబా చెప్తున్నారైతే అందరికన్నా ఎక్కువ కలంకాలు ఎవరి మీద పడ్డాయంటే శివబాబా పైనే. కచ్చ అవతారం, మత్స్య అవతారం, రాయిలో ఉన్నావు, రప్పలో ఉన్నావు ఈశ్వరుడి కోసం, ఇదంతా కలంకం వేసి రాశారు కదా. ఎన్ని ఎంత నింద చేశారు నాకు, రాయి, రప్ప, కుక్క, పిల్లి, తాబేలు అన్నీ నువ్వే అని ఎంత నింద చేశారు అన్నారు బాబా. ఇదేమైనా సభ్యత చెప్పండి మీకు, మీ తండ్రిని పట్టుకొని మీరు ఇలాగా నిందలు వేయడం? ఇప్పుడు మీకు అది వెలుగు దొరికింది బుద్ధికి, అయ్యో మేము ఇన్నాళ్ళు ఏం చేస్తాం, ఇది తప్పు కదా అని. తుమ్ జాంతే బాపంకో రచత రచనకి ఆది మధ్యంతకరా సంజారే జో ఓర్ కొయి నెహి జాంతే బాపి సద్గతి దాతాయి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా రచయిత రచన యొక్క ఆది మధ్యంత రహస్యాలు మనకు చెప్తున్నారు. ఇది ఇంకెవరికి తెలియదు. బాబాయే సద్గతి దాత, బాబాకే జ్ఞానం సబ్కి సద్గతి హోతి హే. బాబా యొక్క ఈ జ్ఞానం ద్వారా అందరికీ సద్గతి అనేది దొరుకుతుంది. బాకీ జో కుది దుర్గతి మీ ఒకేసే వరంకి సద్గతి కరింగే తుమ్కో అక్కడ రాజవంక రాజా బనాతాం. ఎవరైతే స్వయమే దుర్గతిలో ఉన్నారో వాళ్ళు ఇతరులకి సద్గతి ఎలా ఇవ్వగలరు అని చెప్తున్నారు బాబా. బాబాయ్యే రావాల్సి వస్తుంది సద్గతి ఇవ్వడానికి. నేను వచ్చి మీకు రాజాది రాజాగా తయారు చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్తున్నారు శివబాబా. తుమ్హి పవిత్ర పూజితే అబాకర్ పూజారి వని హో పవిత్ర రాజవంకి అపవిత్ర రాజా ఏం పూజా కర్తే సత్యమి డబల్ సిర్ తాజ్తే వికారి రాజా హోతే తో సింగల్ తాజ్ రేతాయి ఓ భీ మహారాజా మహారాణి పరంతు పవిత్రకో అపవిత్ర జాకర్ మాథా టేక్తే హే. బాబా చెప్తున్నారు మీరే పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా తయారయ్యారు. పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలు వెళ్ళి పవిత్ర ఆత్మలకి పూజ చేస్తూ ఉంటారు.
మీరే అలా ఉండేవారు పూజ్య ఆత్మలుగా, ఇప్పుడు అపవిత్రులైపోయి మీ విగ్రహాన్ని మీరే పూజిస్తున్నారు. సత్యగలో డబల్ కిరీటధారిగా ఉండేవారు కదా, సత్యగలో డబల్ కిరీటాలతో ఉండేవారు కదా. తర్వాత వికారి రాజులు వచ్చారు ద్వాపరిగ నుండి, అప్పటి నుండి సింగిల్ కిరీటాలు అయిపోయాయని చెప్తున్నారు బాబా. డబల్ కిరీటాలు ఉన్నప్పుడు మహారాజా మహారాణి అనేవారు, కానీ పవిత్రులు ఎదురుగా అపవిత్రులు వెళ్ళి తల వంచుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. రాజా రాణి అయినప్పటికీ పవిత్ర రాజుల ఎదురుగా వెళ్ళి వాళ్ళు తల వంచాలి, ద్వాపరిగ నుండి వచ్చే రాజులు. ఓ భారత్వాసి పవిత్ర ప్రవృత్తి మార్గం వల్లే, వహి భారత్వాసి పతిత్ ప్రవృత్తి మార్గం వల్లే బంతే. పవిత్ర ప్రవృత్తి మార్గస్థులుగా ఉండే భారతీయులే ఏమైపోతున్నారు అలా జన్మల్లో వస్తే, ఇప్పుడు ఏమైపోయారు పతిత ప్రవృత్తి మార్గస్థులుగా తయారైపోతున్నారు. అబ్ బాప్కేతే తుమ్హారా ఇస్ మృత్యులోకమే అంతిమ జనం హే అభి మై ఆయా హూ తుమ్కు ఫిర్స సత్యగమే లే జానే. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీది మృత్యులోకంలో అంతిమ జన్మ నడుస్తుంది, ఆఖరి జన్మ ఇది, అందుకే నేను మిమ్మల్ని మళ్ళీ సతీగలో తీసుకెళ్ళడం కోసం వచ్చాను అని చెప్తున్నారు శివబాబా. ఏ మూసలోకి లడాయి పాంచ హజార్ వర్ష పెలేపి లగితే ఏ పురాణి దునియా కళా సోనీహే. ఈ మిజైల్స్తో బాంబులతో యుద్ధము 5000 సంవత్సరాల పూర్వం కూడా జరిగింది, ఇప్పుడు కూడా దీంతో ఈ పాత ప్రపంచం అంతా సమాప్తి అయ్యేది ఉంది అని చెప్తున్నారు బాబా. బాప్ సమ్జాతే గ్రోస్ వ్యవహార్ మేరైతే కమల్ ఫుల్ సమాన్ బన్నా బన్నా హే. కమల్ ఫుల్ సమాన్ తుమ్ బ్రాహ్మణ్ బనే, పరంతు ఏ నిజాన్ని విష్ణు కుదేది కింకి తుమ్ సదే ఏకృష్ణి రేతే. ఆజ్ కమల్ ఫుల్ సమాన్ బంతే దో వర్ష్ కే బాద్ పతిత్ బన్ పడతే హే. బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారవ్వాలి మీరు. బ్రాహ్మణులే మీరు అలా తయారయ్యారు, ఇప్పుడు మీరేం సన్యాసం తీసుకోలేదు కదా, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా తయారయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. కానీ ఈ కమలము అనే గుర్తు తీసుకెళ్ళి విష్ణు చేతిలో చూపించేశారు, వాళ్ళు ఉన్నదే పవిత్రులు చుట్టూ ఉన్న సమాజం వాళ్ళకి. కానీ కమలం యొక్క ఉదాహరణ ఇక్కడికి వర్తిస్తుంది, ఎందుకంటే చుట్టూ బురదలాగా ఉన్న ప్రపంచం మధ్య ఉంటూ మీరు పవిత్రంగా తయారవుతున్నారు గృహస్థం అనే బురదలో ఉంటూ కూడా. అయితే విష్ణుకి ఎందుకు చూపించేసారు తీసుకెళ్ళి కమలం అంటే, మీరు స్థిరంగా ఉండట్లేదు కదా, మీది ఒక గంటకొక స్థితి, రోజుకో స్థితి, పూటకొక స్థితి, చేంజ్ అయిపోతూ ఉంటుంది, అందుకని స్థిరంగా అయిపోయిన రూపం విష్ణు. దేవతలు అయిపోయాక ఇంకా మరి మళ్ళీ పడిపోతామా, నెగుస్తామా, ఎలా ఉంటుందా అనేది ఉండదు కదా. దేవతలు అయిపోయారు కన్ఫామ్ అని అయిపోయాక అప్పుడు విష్ణు రూపంలో అది చూపించేస్తారు కమలము అని చెప్తున్నారు బాబా. ఆజ్ కమల్ ఫుల్ సమాన్ బంతి దో వర్షకి బాద్ పతి బన్ పడితే, ఎందుకంటే బ్రాహ్మణులకి కమలం చూపించడానికి వీలు పడట్లేదు, ఈరోజు పవిత్రంగా ఉంటున్నారు కమల పుష్ప సమానంగా, 2 సంవత్సరాలు అయ్యాక పతితులు అయిపోతూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళు కూడా ఉండడం వలన ఈ కమలం అనేది చూపించడానికి వీలు పడట్లేదు అని చెప్తున్నారు బాబా. తుమ్హారయ సర్వోత్తమ్ కుల్హే తుమ్ బ్రాహ్మణ్ చోటి హో ఫిర్ పునర్జనం లేతే లేతే దేవత క్షత్రియ వేష శుద్రపంతే హో. ఇది మీది సర్వోత్తమ కులము నడుస్తుంది, బ్రాహ్మణులు మీరు పిలక స్థానంలో ఉన్నారు, బ్రాహ్మణులే మీరు పునర్జన్మలు తీసుకుంటూ దేవత క్షత్రియ వేష శుద్రులుగా తయారైపోతున్నారు. శూద్రసే ఫట్సే దేవతతో ఏ బనింగి బ్రాహ్మణ్ చోటితో చాయే. శూద్రులు అయ్యాక మళ్ళీ వెంటనే బ్రాహ్మణులు అయిపోతారు, దేవతలు అయిపోతారు శూద్రులు డైరెక్ట్గా, మధ్యలో బ్రాహ్మణ జన్మ అనేది కావాలి పరివర్తన కోసం. ఆ బ్రాహ్మణంకు బాబా పడారే తో ఏసే బాబాకు ఫార్కతీ తోడేదేని చేయి. బ్రాహ్మణులుగా జన్మ ఇచ్చి మనకి బ్రాహ్మణులైన మనకు బాబా చదివిస్తూ ఉన్నారు దేవతలుగా తయారు చేయటానికి. డైరెక్ట్గా దేవతలు అవ్వలేమి, చదువుకోవాలి కొంతకాలం బ్రాహ్మణ జన్మలో ఉంటూ. ఇలాంటి బాబాకు విడాకులు ఇచ్చేస్తారా, ఇంత చక్కగా మనల్ని మార్చాలని బాబా ఉద్దేశంతో వచ్చి కూర్చోపెట్టి చదివిస్తుంటే ఎంత బాగా చదువుకోవాలి, వదిలేస్తారా ఇలాంటి బాబాను. బాబాకైతే ఆశీర్వత మీర బనంతి సునంతి ఫిర్వి బాగంతి హోమాయకి బనంతి రేటర్ బనంతి మీరు నింద కరావంతి ఉస్కొక జత సద్గురు కానీ ఇందక స్వర్గక టోర్నా పావంతి బాకి ఓ భక్తి మరకే గురువు హే ఓ కోయి సద్గతి దాత నీహి హే. శివ బాబా చెప్తున్నారు ఆశ్చర్యంగా నా పిల్లలు అవుతారు, వింటారు, మళ్ళీ పారిపోయి మాయా పిల్లలుగా తయారైపోతూ ఉంటారు, ట్రేటర్ అవుతారు, అంటే
నమ్మక ద్రోహులు అవుతారు, బాబాని నమ్మి మోసం చేసేవారు. నా నింద చేయిస్తారు, వీళ్ళ కోసమే చెప్పారు శాస్త్రాల్లో. సద్గురు నింద చేసే నిందకులు స్వర్గంలో వెళ్ళే పదవి పొందలేరు. భక్తి మార్గంలో ఉన్న గురువుల కోసం కాదు, బాబా సద్గురువు మనకి జ్ఞానం ఇస్తారు వచ్చి ఆ టైంలో జరిగే ఈ దృశ్యాన్ని బట్టే ఎవరైతే అలా భగంతి అయిపోతున్నారో, బాబాకు నింద వస్తుంది వాళ్ళ ద్వారా, అయ్యో వీళ్ళు భగవంతుడు వచ్చారని చెప్పారు, ఈరోజు ఏమైంది వీళ్ళకి, వెళ్ళడం మానేశారు, ఈరోజు ఇప్పుడు ఏంటి వీళ్ళు పతితులు అయిపోయారు అని అందరూ అంటారు కదా. మరి అది బాబాకు నింద తెచ్చేలాగా అవుతుంది, ఈ పదవి పొందలేము. ఇది భక్తి మార్గం యొక్క గురువుల యొక్క విషయం కాదు, ఎందుకంటే వాళ్ళేమీ సద్గతి దాతలు కాదు కదా భక్తి మార్గంలో ఉన్న గురువులు. సభి ఆత్మక బాప్ టీచర్ గురు ఏకీ నిరాకార్ బాపే వహి సబ్కా ఉద్ధార్ కర్నే ఆయా హై. ఆత్మలందరికీ తండ్రి టీచర్ గురు ఒక నిరాకారుడు శివ బాబాయే. అతనే అందరికీ కూడా ఉద్ధరణ చేయటానికి వచ్చారు, సద్గతి ఇవ్వటానికి వచ్చారు. ఆగే చల్కర్ సమజేంగే ఫిర్ టూ లేట్ ఓ జాయింగే ఓ ఫిర్ అప్నే హీ ధరమే చలే జాయింగే. ముందు ముందు వెళ్తున్న కదా అందరికి అర్థమవుతుంది మా యొక్క ఉద్ధరణ ఇక్కడే ఉంది అని, బాబా ద్వారానే ఉంది అని. కానీ అది అర్థమయ్యేటప్పటికీ టూ లేట్ అయిపోతుంది, ఇంకా ఆట క్లోజ్ అయిపోయే టైం వచ్చేస్తుంది అందరికీ అర్థమయ్యేటప్పటికీ అని చెప్తున్నారు బాబా. అందుకే వాళ్ళు సతీగలు రాలేరు, వాళ్ళ ధర్మంలోనే వాళ్ళు మళ్ళీ వస్తారు. లేట్గా గుర్తించడం వలన వాళ్ళు పురుషార్థం చేసుకునే టైం వాళ్ళకు ఉండదు, వాళ్ళు దేవతలుగా రాలేరు. ఈ చదువు చదువుకోరు, పురుషార్థం చేసుకోరు, టైం ఉండదు ఇంకా వాళ్ళు తెలుసుకునే టైంకి. అందుకే వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ శ్రేష్ఠతే శ్రేష్ఠే దేవతాధరం ఉన్సి భీ ఉంచు తుమ్ బ్రాహ్మణ హో జో బాప్కే సాథ్ బైఠే హో తుమ్కో పడానే వాళ్ళ విచిత్ర ఓర్ విదేహీ హే బాప్కే తే ముజే దే నీ హే ముజే కేతే శివ్ మేరా నామ బదల్ నహీ సక్తా ఔర్ సబ్కే శరీరోంకే నామ బదలీ హోతే హే. శివ్ బాబా చెప్తున్నారు అన్నింటికన్నా అతి శ్రేష్ఠ అతి శ్రేష్ఠమైన ధర్మం అంటే దేవతాధర్మం. అయితే దేవతా ధర్మం కంటే కూడా ఉన్నతమైన వారు ఉన్నారంటే ఎవరు? బ్రాహ్మణులు. మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైన జన్మం ఇది. ఎందుకు? బాబా తోడుగా కూర్చున్నారు, భగవంతుని తోడుగా. ఇంకే యుగంలో ఎవరికి ఇది ఉండదు, ఈ ప్రాప్తి. దేవతలకు ఉంటుందా? భగవంతుడు దొరుకుతారా? ఇక్కడ మీకు చదివించేవారు రోజు ఎవరు? విచిత్రుడు, విదేహి అయిన బాబా. బాబా చెప్తున్నారు నాకు దేహం అనేది లేదు, నాకే శివుడు అని పేరు పెట్టుకున్నారు మీరు, శివ అని. ఈ పేరు మారదు నాది ఎప్పుడు కూడా. మిగిలిన వాళ్ళందరికీ శారీరక పేరు కాబట్టి అది మారిపోతూ ఉంటుంది. చనిపోయి మళ్ళీ పుట్టారంటే మళ్ళీ కొత్తగా పేరు పెడతారు కదా, పేర్లు మారిపోతూ ఉంటాయి. మైహు పరం ఆత్మ మేరి జన్మపత్రి కొన్నికాల్ని హిసక్. శివబాబా చెప్తున్నారు నేను పరం ఆత్మ అయ్యాను, నా జాతకం ఎవరూ తయారు చేయలేరు అని చెప్తున్నారు బాబా. నా జన్మపత్రి ఎవరు తయారు చేయరు. ఎవరైనా జన్మ తీసుకుంటే శరీరంతో వాళ్ళ జాతకము, నక్షత్రము, దాని ప్రభావము ఏమో మాట్లాడుతూ ఉంటారు కదా, చెప్తారు కదా అన్నీ జ్యోతిష్యము. కానీ బాబాది అటువంటిది ఏమీ లేదు. తిథి తారీఖు కూడా తెలియదు కదా నేను వచ్చేది, తిథి కూడా ఎవరికి తెలియదు అని చెప్తారు బాబా. అతడి జన్మ కాదు కదా పరకాయ ప్రవేశం కదా. జబ్ బేహద్కి రాత్ హోతీ తబ్ మే ఆతా హూ దీన్ బనాని అభయ సంగం ఇన్ బాతం కో అచ్చి తర సమస్కర్ ఫిర్ ధారణ కర్నా చాయే స్మృతి మే లానా చాయే. ఎప్పుడైతే అనంతమైన రాత్రి ఉంటుందో దీన్ని పగలుగా తార్చేయటానికి నేను వస్తూ ఉంటాను అని చెప్తున్నారు శివ బాబా. అదే సంగమయుగము. ఈ విషయాలు చక్కగా అర్థం చేసుకొని ధారణ చేసుకోవాలి మీ బుద్ధిలో. ధారణ అయిపోతే అది మళ్ళీ మళ్ళీ బుద్ధిలో దాచుకునేవి స్మృతిలో తెచ్చుకుంటూ ఉండాలి పాయింట్స్ అని చెప్తున్నారు బాబా. యహత్ బచ్చి ఆతే ఫుర్సత్ మిల్తే విచాసాగర్ మంతని అచ్చకడ్ శక్తి. మధ్యపనిలో పిల్లలు వస్తూ ఉంటారు, ఇక్కడైతే ఫుల్ టైం మీకుంటుంది, విచారసాగర్ మంతన బాగా చేయొచ్చు మధ్యపనిలో ఉన్న అన్ని రోజులైనా అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కీల్ అదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చం కో నమస్తే.
हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, सर्वोत्तम कुल की स्मृति से गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनना है। सर्वोत्तम कुलम मादि अनुस्मृति द्वारा గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా తారవ్వాలి. కబ్బీ బి సద్గురుకి నింద నెహి కరాని, ఎప్పుడు కూడా సద్గురు బాబా యొక్క నింద చేయించకూడదు. सेकेंड पॉइंट, श्रीमत पर भारत को स्वर्ग बनाने की सेवा करनी है। श्रीमतम पर भारत देशाने स्वर्गंगा तार्च से सेवा चेयानी। स्वदर्शन चक्रधारी बनना और बनाना है। స్వదర్శన చక్రధారిగా తయారవ్వడము, తయారవ్వాలి మరియు తయారు చేయాలి. జబ్ బి ఫుర్సత్ మిలే తో విచార్ సాగర్ మంథన్ జరూర్ కర్నా. ఎప్పుడు సమయం మీకు లభించిన కూర్చొని తప్పకుండా విచార సాగర్ మంథన చేయాలి. वरदान, बाप दादा के कर्तव्य को अपना निशाना बनाने वाले मास्टर मर्यादा पुरुषोत्तम भवा। बाप दादा यक कर्तव्यान्नि तम लक्ष्यमगा, तम गुरी लक्ष्यमगा తయారు చేసుకునేటటువంటి మాస్టర్ మర్యాదా పురుషోత్తములుగా కండి. బాప్ దాదా యొక్క కర్తవ్యాన్ని తమ గురిగా తమ లక్ష్యంగా తయారు చేసుకునేటటువంటి మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా కండి. కహా జాతా అప్నీ ఘోట్ తో నషా చడే, దూసరికి కమాయీ మే కభీ భీ ఆంక్ నహీ జానీ చెయ్యి. చెప్తారు కదా మీలో మీరు నూరు పోసుకుంటే నష ఎక్కుతూ ఉంటుంది అని. ఇతరుల సంపాదన మీద ఎప్పుడు కూడా మన ఆకర్షణ వెళ్ళకూడదు. దూసరికి నషకు నిశానా బనానికి బజాయ్ బాప్ దాదాకి గుణ్ ఆర్ కర్తవ్యకు నిశానా బనావు. ఇతరుల నష మీ గురిగా తయారు చేసుకోవడానికి బదులు మీలో మీరు నూరు పోసుకుంటే మీకు నష ఎక్కుతుంది. మీ సంపాదన ఇది. ఇతరులు ఎవరో బాగా పురుషార్థం చేస్తున్నారంటే అది వాళ్ళ సంపాదన, వాళ్ళ నష, వాళ్ళ సంపాదన. వాళ్ళ సంపాదనని చూస్తూ కూర్చునే బదులు ఇతరుల నషను మీ యొక్క నిశానాగా గురిగా తయారు చేసుకోవటానికి బదులు వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా పురుషార్థం చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, ఇదేంటి మరి ఇతరులది గురిగా తయారు చేసుకున్నట్టు లక్ష్యంగా ఇతరుల నషను మీ నిశానాగా మీ గురిగా తయారు చేసుకోవడానికి బదులు బాప్ దాదా యొక్క గుణాలు మరియు బాప్ దాదా యొక్క కర్తవ్యాన్ని మీ యొక్క నిశానాగా మీ గురిగా తయారు చేసుకోండి. బాప్ దాదాకి సాత్ అధర్మ వినాశ ఓ సధర్మకి స్థాపన కర్ణకి కర్తవ్యమే మదద్గార్ బనో. బాప్ దాదా తోడులో అధర్మ వినాశనం మరియు సద్ధర్మ స్థాపన అనే కర్తవ్యంలో సహయోగిగా తారవ్వండి. అధర్మ వినాశకర్ణే వాలి అధర్మక కార్య వదవి మర్యాదకు తోడిక కార్య కర్ణీ శక్తి. అధర్మ వినాశనం చేసేవారు అయ్యారు మీరు ఇప్పుడు బాప్ దాదా కర్తవ్యంలో మీరు సహయోగి కదా. అధర్మ వినాశనం చేసేవారు మీరు. అధర్మం యొక్క కార్యం లేదా దైవీ మర్యాదను తెంచే కార్యం చేయలేరు, చేయకూడదు. వే మాస్టర్ మర్యాద పురుషోత్తం హోతే హే.
ఎవరైతే అలా నడుచుకుంటారో వాళ్ళు మాస్టర్ మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ నాలెడ్జ్ ఫుల్ బన్ వ్యర్థ ప్రశ్నంకో స్వాహా కరదోతో సమయ బచ చేయగా నాలెడ్జ్ఫుల్గా తారే జ్ఞాన సంపన్నంగా తారే వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసేసినట్లయితే సమయం మీకు పొదుపు అవుతుంది. నాలెడ్జ్ ఎంత ఉంటుందో అంత వ్యర్థ ప్రశ్నలు తగ్గిపోతాయి. అనవసరమైన ప్రశ్నల్లోకి వెళ్ళం. నాలెడ్జ్ఫుల్గా తారే వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసేసినట్లయితే సమయము మీకు పొదుపు అవుతుంది, సమయం మిగులుతుంది, పొదుపు అవుతుంది. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, జ్ఞానం ఏదైతే లభించిందో బుద్ధిలో స్థిరంగా ఉంచుకోవాలి. అమృత వేళ లేచి ఆ బుద్ధిలో ఉన్న జ్ఞానము ఆధారం చేసుకొని స్వదర్శన చక్రధారిగా తారై విచార సాగరం అంతా చేయాలి అమృత వేళ కూర్చొని అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈ చదువు యొక్క నియమం ఏంటంటే రెగ్యులర్ స్టూడెంట్ అయిపోవాలి బాబాకు, అది ఇక్కడ నియమం. స్కూల్కి ఏ రోజు నచ్చితే వెళ్తానా ఏ రోజు నచ్చకపోతే వెళ్ళనంటే మరి మంచి స్టూడెంట్ అంటారా వాళ్ళని. బాబా లౌకిక స్కూల్ ఉదాహరణ కూడా చెప్తున్నారు, అప్పుడప్పుడు చదువుతాను స్కూల్కి వెళ్ళి అప్పుడప్పుడు చదవనంటే అది అలా ఉండదు కదా, అది నియమం కాదు కదా చదువుకి. అలాగే ఇక్కడ కూడా అప్పుడప్పుడు చదువుకుంటా అప్పుడప్పుడు చదవం అనేది లా కాదు. ఈ చదువు యొక్క లా ఏంటి, నియమిత పడిన రెగ్యులర్గా చదువుకోవాలి అని చెప్తున్నారు బాబా. మీకోసమే కదా చాలా ఏర్పాట్లు కూడా చేశారు బాబా, మురళి మధుబన్ నుండి పోస్ట్లో పంపించటం, మీ అందరూ వచ్చి కూర్చొని వింటారు, పురుషార్థం చేసుకుంటారు అని. ఇంకా సెంటర్ ఏర్పాటు చేయటం, అక్కలు కూడా వారి జీవితము త్యాగం చేసి బాబా సేవలో అంకితమై అనేక మందికి ఈ మురళి జ్ఞానం అందిస్తూ సేవ ఇవ్వడము ఎవరి కోసం, మీకోసం ఇన్ని ఏర్పాట్లు చేశాక చదువుకోవడానికి రాకపోతే ఏమి అంటారు, చదవాలి కదా రోజు వచ్చి. 8 రోజులు కోర్స్ అయిపోతే దానికి సాకులే చెప్పకూడదు తర్వాత మేము ఊరు వెళ్ళాము లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయాము సెంటర్కి వెళ్ళలేదు. ఎక్కడైనా ఈ మురళి దొరుకుతుంది, మిస్ చేయకూడదు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు ఈరోజు బాబా, సర్వోత్తమైన కులం బ్రాహ్మణ కులం మీది, ఇది గుర్తుంచుకొని దేవతల కంటే ఉన్నతమైన వాళ్ళమని గుర్తుంచుకొని గృహస్థంలో ఉన్నవారు, గృహస్థ బంధన లేని వాళ్ళకి ఈజీ, ఉన్నవాళ్ళు కూడా గృహస్థ బంధన లేని వాళ్ళు మళ్ళీ పెట్టుకోకండి, గృహస్థ బంధనలో ఉన్నవాళ్ళు ఇప్పుడు గృహస్థ బంధం నుండి అతీతమై కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. సద్గురు బాబాకు నింద చేయించేలాగా నడవకూడదు అని చెప్తున్నారు బాబా. శ్రీమతంపై నడుస్తూ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి, స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి, ఇతరులని తయారు చేయాలి. టైం దొరికినప్పుడంతా మీ బుద్ధిలో దాచుకున్న పాయింట్స్ని ఏవైనా అలా బయటకు తీసి విచారసాగరం అంతా చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబ్దాద యొక్క కర్తవ్యాన్ని మీ గురిగా తయారు చేసుకుని మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా కండి. అంతేకాని మనము బాబ్దాద యొక్క గుణాలు కర్తవ్యం వర్ణన చెయ్యము, వాటి చింతన చెయ్యము, వాటి వైపు మన లక్ష్యం అది మంది అని పెట్టుకోకుండా ఇతరులు చేసే పురుషార్థాన్ని చూస్తూ వర్ణన చేస్తూ కూర్చోటం కాదు. వాళ్ళు నషాలో ఉన్నారు, పురుషార్థం చేస్తున్నారు, మీరు కూడా నూరితేనే మీకు నష ఎక్కుతుంది. మీరు కూడా బాబ్దాద యొక్క గుణాలు కర్తవ్యాన్ని మీ గురిగా పెట్టుకొని వాటినే మీలో ధారణ చేస్తూ నషాలో పురుషార్థం చేస్తూ బాబ్దాద వెనుక అధర్మ వినాశన ధర్మస్థాపన కర్తవ్యానికి సహయోగిగా ఉన్నాము కాబట్టి మన ద్వారా ఎలాంటి అధర్మ కార్యం జరగకూడదు, దైవీ మర్యాదను తెంచే పనులు బాబా ఇచ్చిన మర్యాదలు తెంచే అలాంటి కర్తవ్యాలు నేను చేయకూడదు గమనికి పెట్టుకుంటే మాస్టర్ మర్యాద పురుషోత్తములు అయిపోతారు. మర్యాద పురుషోత్తములు అని దేవతలనే చెప్పారు కదా, అందులో కూడా ఉన్నతమైన దేవతలకి చెప్పారు కాబట్టి అలా తయారయ్యే పురుషార్థం చేయండి అని బాబా వరదానంలో చెప్తున్నారు. స్లోగన్ ఏం చెప్తున్నారు, నాలెడ్జ్ఫుల్గా అయ్యి వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసేసినట్లయితే సమయం ఎంతో మిగులుతుంది, మీకు టైం మేనేజ్ చేయగలరు. ఎప్పుడు
వ్యర్థ ప్రశ్నలు మనసులోని మాటల్లోని తగ్గినప్పుడు కదా. అవి తగ్గాలంటే నాలెడ్జ్ ఎక్కువగా బుద్ధిలో ధారణ అవ్వాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా వచ్చే రోజు సాయంత్రం బాబా మిలనము కార్యక్రమం ఉంది. 5 గంటల నుండి సూరజ్ బైది క్లాస్ ఉంటుంది, తర్వాత బాబా మిలనం ఉంటుంది. అందరూ అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. कमल कुंड के ऊपर